తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు 45వ డివిజన్లోని రామమూర్తి నగర్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛ భారత్ను చేపట్టారు. రోడ్లపై చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. నెల్లూరు 45వ డివిజన్లోని రామమూర్తి నగర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛ భారత్ను నిర్వహించారు. రోడ్లపై చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుట్టాహర్త, అసోసియేషన్ అధ్యక్షులు మన్నం చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి శంకరయ్య, సభ్యులు పీర్ల సీతారామరావు, బెడదవోలు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామమూర్తి నగర్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ ప్రోవర్బ్ తెలిసే ఉంటుంది, క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. వీ హ్యావ్ టు కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ గ్రీన్, దెన్ ఓన్లీ అప్పుడే మనం ఇన్ ద ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ ద పీపుల్ అండ్ సొసైటీ మనము ఎప్పుడు హైజీనిక్గా ఉండడానికి ట్రై చేయాలి. ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా సంవత్సరానికి 100 గంటలు దీనిలో పాల్గొనాలని కోరినారు. చాలా మంచిది. ఓ సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి 2 గంటలు, 52 వారాలు ఇది సంవత్సరానికి. సో మేము కూడా దానిలో భాగంగా ప్రతి రామమూర్తి నగర్లో ప్రతి సభ్యుల్ని కూడా వారానికి 2 గంటలు, సంవత్సరానికి 100 గంటలు పాల్గొనేటట్టుగా చేయటం కోసం చాలా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. వేబిల్లు సరిగా లేకుండా తరలిస్తున్న ధాన్యం లారీని 2వ నగర పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. వాటిని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. నెల్లూరు గ్రామీణ పరిధిలోని కాకుపల్లి నుంచి నెల్లూరుకు 2 లక్షల రూపాయల విలువైన ధాన్యంను లారీతో తరలిస్తున్నారు. ఆ లారీని ఆత్మకూరు బస్టాండ్ వద్ద 2వ నగర పోలీసులు తనిఖీ చేశారు. సరైన వేబిల్లు లేకపోవడంతో లారీతో పాటు ధాన్యాన్ని సీజ్ చేశారు. మిల్లు యజమానిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. దానిలో ఎవరి పేరుతో అవుతున్నట్టు కానీ అట్లాంటి ఎటువంటి వివరాలు లేకుండా ఖాళీ వేబిల్లుతోటి తీసుకొచ్చారు నెల్లూరులోకి. అందువల్ల దాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఇది విజిలెన్స్ అండ్ సీల్ సప్లైస్ వాళ్ళకి ఈ ధాన్యాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ధాన్యం సీజ్ చేయడం జరిగింది. ఈ లారీతో పాటు సీజ్ చేసాము. అందులో డ్రైవర్ ఉన్నాడు. ఇది వెరిఫై చేస్తే మిల్లు వెంకటరమణ రైస్ మిల్కి సంబంధించిన లారీ అని చెప్పి తెలిసింది. ఆ వెంకటరమణ రైస్ మిల్ వాళ్ళ మీద కూడా విజిలెన్స్ వాళ్ళకి తగిన చర్య నిమిత్తం వాళ్ళ మీద రిపోర్ట్ చేయడం జరుగుతుంది. పొదలకూరు మండలం వనంతోపు సెంటర్లో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 400 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పొదలకూరు మండలం వనంతోపు సెంటర్లో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నెల్లూరు పరిసర ప్రాంతాల నుండి బియ్యం బస్తాలతో వచ్చిన లారీ రైస్ మిల్లులో దించినట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి రైస్ మిల్లుపై దాడి చేశారు. అందులో ఉన్న 400 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లు యజమానిని సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. పట్టుబడ్డ బియ్యం విలువ 4.5 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన వివరించారు. రీసైక్లింగ్ చేస్తూ మాకు మా దృష్టిలో వచ్చినవి. దీనిపైన 6A కేసు కింద బుక్ చేసి రైస్ మిల్ సీజ్ చేసినాము. వీటి యొక్క విలువ 440,000 ఉంటుంది. 24 బస్తాలు 22 క్వింటాలు ఉంటాయి. ఈ దాడిలో మాతో పాటు డీసీటీఓ రవికుమారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి అండ్ సిఐ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పంచనామా ముగించి జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తున్నాము. ఈ రైస్ రాపూరు చుట్టుపక్కల ఏరియా నుంచి వచ్చినాయి. వీటిని మేము పొదలకూరు ఎమ్మెల్యేస్ పాయింట్కి స్వాధీనపరుస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. నెల్లూరు రేపాలవారి వీధి పార్క్ సెంటర్లో 50,000 రూపాయల విలువైన నిషేధిత గుట్కాలను 2వ నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నెల్లూరు రేబాలవారి వీధి పార్క్ సెంటర్లో 50,000 రూపాయల నిషేధిత గుట్కాలను రెండవ నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా సంచులతో వెళ్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీటిని స్థానికంగా ఉంటున్న కృష్ణ అనే వ్యక్తి వద్దకు తీసుకుపోతున్నానని చెప్పడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో రెండవ నగర సీఏ కోటేశ్వరరావు, ఎస్ఐ సాంబశివరావు, బ్రహ్మానందం, సిబ్బంది పాల్గొన్నారు. మనుబోలు మండలం కాగితాలపూర్ రోడ్డులో ఉన్న పవర్ గ్రిడ్ క్వార్టర్స్లో భారీ చోరీ జరిగింది. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లిన దొంగలు ఇనుపరాడ్లతో తలుపులు తొలగించి లోనికి ప్రవేశించారు. మొత్తం 5 ఇళ్లలో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన నగలు నగదును దోచుకున్నారు. మనుబోలు కాగితాలపూర్ రోడ్డులో ఉన్న పవర్ గ్రిడ్ క్వార్టర్స్లో భారీ చోరీ జరిగింది. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో లోనికి ప్రవేశించిన దొంగలు ఇనుపరాడ్లతో బీరువాలను పగలగొట్టారు. మొత్తం 5 ఇళ్లలో చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకెళ్లారు. తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్పీ రెడ్డి గంగాధర్, సీఐ మధుసూదన్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. దాదాపుగా 2 కోట్ల రూపాయల నగలు నగదు 5 ఇళ్లలో దోపిడీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒక వ్యక్తికి సంబంధించిన ఇంట్లోనే దాదాపుగా 200 సవర్ల బంగారం, 1 కేజీ వెండి, 6 లక్షల డబ్బు దోచుకెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటన జరిగిన తీరును బట్టి దొంగలు పక్కా సమాచారంతోనే ఈ దోపిడీకి తెగబడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేకెంట్ హౌసెస్ అంటే నిన్న ఉన్నది కాదు మొత్తం అంతా కలువాయి చెరువు లోతట్టు ప్రాంతంలో కట్టను ఆనుకుని ఉన్న వినాయకుని విగ్రహం కింద గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. పురాతన రాతి కట్టడం కింద గుప్త నిధులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఈ తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. కలువాయి చెరువు లోతట్టు ప్రాంతంలో కట్టను ఆనుకొని ఉన్న వినాయకుని విగ్రహం కింద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలను జరిపారు. 6 గ్రామాలకు చెందిన పొలాలకు సాగునీరు విడుదల చేసే తూముకు సమీపంలో చెరువు లోపలి వైపున రాతి కట్టడంలో ఉన్న వినాయకుని విగ్రహం కింద బంగారం, విలువైన లోహాలు ఉంటాయని భావించిన ఆగంతకులు 10 అడుగుల లోతు తవ్వారు. రాతి కట్టడంలో ఉన్న టన్ను బరువు కలిగిన వినాయకుని విగ్రహంను పక్కకు తొలగించి దుండగులు నిధుల కోసం తవ్వకాలను జరిపారు. దుండగులు తవ్వకాల సమయంలో నవధాన్యాలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, పువ్వులు వాడిన ఆధారాలు కూడా ఉన్నాయి. జిల్లాలోని అతిపెద్ద చెరువులైన అనంతసాగరం, కలిగిరి చెరువుల తర్వాత 3వ అతిపెద్ద చెరువు కలువాయి. ఈ చెరువును 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారని శాసనాలు చెప్తున్నాయి. చెరువు నిర్మాణ సమయంలో బంగారం, విలువైన లోహాలను విగ్రహాల కింద వేసి ఉంటారని భావించిన ఆగంతకులు తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. అతిపెద్ద రాతి వినాయకుని విగ్రహాన్ని తొలగించేందుకు దాదాపు 10 మంది ముఠా ఉండి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టు అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చెరువు లోతట్టు ప్రాంతంలో రివెట్మెంటును నిర్మించారు. విగ్రహం చుట్టూ ఉన్న రాతి కట్టడాన్ని సైతం దుండగులు తొలగించారు. అంతేకాకుండా కట్టభాగంలో 10 అడుగులు తవ్వారు. చెరువుకు అధికారులు పూర్తి సామర్థ్యంలో నీటి నిల్వ చేసి ఉంటే గండిపడే ప్రమాదం ఉంది. ఇంత జరిగినా పోలీసులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. నెల్లూరు నగరంలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారులు తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తూ పాదచారుల్ని హడలెత్తిస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. ఇళ్ల ముందు ఆడుకునే చిన్నపిల్లలపైకి దూకి గాయపరుస్తున్నాయి. 7 తరబడి నుంచి నగరపాలక సంస్థ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం, ఆక్రమణలు తదితర అంశాలపై దృష్టి పెడుతున్న నెల్లూరు నగరపాలక సంస్థ కొన్నింటిపై మాత్రం పర్యవేక్షణను పూర్తిగా గాలికొదిలేసింది.
సేవలు సౌకర్యాల విషయంలో ముందున్నప్పటికీ నగరవాసులకు కొన్ని విషయాల్లో భద్రతను కల్పించే అంశంలో చివరన ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే నగర రోడ్లపై హల్చల్ చేస్తున్న పిచ్చి కుక్కలు. నెల్లూరు నగరంలో ప్రధాన రహదారులు తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. దారిలో వచ్చిపోయే వారిపైకి దూకుతూ వారిని హడలెత్తిస్తున్నాయి, కొందరిని గాయపరుస్తున్నాయి. సాధారణంగా అయితే నగరపాలక సంస్థ అధికారులు వీటిని బోనుల ద్వారా పట్టించి ఇతర ప్రాంతాల్లో వదలాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆడ సునకాలకు సంతానం కలగకుండా ఇంజెక్షన్లు వేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ పనులను వేరే సంస్థలకు అప్పగిస్తుంటారు. అయితే కార్పొరేషన్ అధికారులు వేరే సంస్థకు అప్పగించారో లేదో తెలియదు గాని ఆ కుక్కల సమస్య విషయాన్ని మాత్రం గాలి కుదలేశారు. నగరంలో కుక్కలను పట్టి సుమారు 7 ఏళ్లు కావస్తోంది. ఫలితంగా ఎక్కడ చూసినా కుక్కలే దర్శనమిస్తున్నాయి. ఒంటరిగా రోడ్లపై వెళ్లాలంటే దొంగల మాట అట్టుంచి కుక్కల బెడద కారణంగా ప్రజలు భయపడుతున్నారు. రోడ్ల పక్క ఉన్నట్లుగానే ఉంటున్న కుక్కలు ఉన్న పళంగా పైకి దూకుతున్నాయి. బాలాజీనగర్, మూలాపేట, రంగనాయకులపేట, వెంకటేశ్వరపురం, భుజభుజ నెల్లూరు, చిల్డ్రన్స్ పార్క్ రోడ్, చింతారెడ్డిపాలెం రోడ్డు, ఎన్టీఆర్ నగర్, నవాబుపేట, ఇరగాలమ్మ దేవస్థానం వద్ద ఇలా ఒక్కటేమిటి, నగరంలోని అన్ని ప్రాంతాల్లో కుక్కలు విచ్చలవిడిగా పెరిగి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల వెంకటేశ్వరపురంలో అయితే రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని పిచ్చి కుక్కలు కరిచి గాయపరిచాయి. తాజాగా రంగనాయకులపేటలోని పెద్దతోట ప్రాంతంలో పిచ్చి కుక్కలు హల్చల్ చేశాయి. వారం రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను గాయపరిచాయి. అప్పుడే స్థానికులు కార్పొరేషన్ అధికారులకు తెలియజేసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదు. మళ్లీ ఈ రాత్రి అదే పిచ్చి కుక్క ఇంటి బయట ఉన్న బాలుణ్ణి చేతిపై కరిచి గాయపరిచింది. స్థానికులు వెంటనే ఆ కుక్కను తరిమేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి పిచ్చి కుక్కల బారి నుండి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.